తూర్పు గోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి వ్రతం ఆచరించి దర్శనం చేసుకుని యాగశాల నందు నిర్వహించబడిన మంత్రి భూములలో ప్రత్యక్షంగా పాల్గొన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు పత్తిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణ చంద్రప్రసాద్ వీరిని ముందుగా ఆలయ కార్యనిర్వాహక అధికారి వేంద్ర త్రినాథరావు ఏసీ రమేష్ బాబు ప్రధాన అర్చకులు కోట శ్రీనివాస్ పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా శ్రీవారిని ఆచరించి దర్శనం చేసుకున్న అనంతరం శాస్త్రోక్తంగా వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ వేద ఆశీర్వచనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ధన్వంతరి జయంతి సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నిమిత్తం దేవస్థానం వారు యాగశాల నందు ధన్వంతరి హోమాన్ని మరియు ఆయుష్ హోమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్, పత్తిపాడు శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణ చంద్రప్రసాద్ హాజరు కాగా ఆలయ కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు, ఏసీ రమేష్ బాబు, పిఆర్ఓ ఓ కొండలరావు, ఏపీఓ కేటీవి ప్రసాద్, సూపరింటెండెంట్ బలగు వాసు, పర్వత ఎన్ రన్ పర్వత ఎన్ నరేష్, పెండ్యాల భాస్కర్ రావు, ఇతర ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వామిని దర్శనం చేసుకోవడానికి వ్రతం చేసుకోవడానికి ఈరోజు కుటుంబ సమేతంగా రావడం జరిగింది. చాలా సంతోషంగా వ్రతాలు కూడా బాగా చేయడం కానివ్వండి, అన్ని ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయని చెప్పని చూడడం కూడా జరిగింది. సుమారు కార్తీక మాసంలోనే లక్షకు పైబడి వ్రతాలు జరుగుతాయని చెప్పని, ఇప్పటివరకే 120,000 మంది చేస్తున్నారని చెప్పని మా అధికారులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా కానీ కోవిడ్ తర్వాత మళ్ళీ అన్ని ఆలయాలు కూడా పునర్వైభవం వచ్చే విధంగా భక్తులు రావడం చాలా సంతోషంగా ఉంది. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రజల మీద, అందరి మీద ఉండాలని చెప్పని, అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఎమ్మెల్యే గారు కూడా మాస్టర్ ప్లాన్ మీద పూర్తిగా కూడా నాకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 75 కోట్లు పెట్టి ప్రసాద స్కీమ్కి ప్రపోజల్ పంపించడం కానివ్వండి, మా స్థానిక ఎంపీ గారు కూడా దీని మీద పూర్తిగా వర్కౌట్ చేస్తూ ఈ యొక్క ప్రసాదం స్కీమ్ని దీంట్లో మంజూరు అయ్యే విధంగా పూర్తిగా కృషి చేస్తున్నారు. ప్రసాదం స్కీమ్ కనుక పూర్తిగా శాంక్షన్ అయితే ఈ అనవరం దర్శన ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండాలి, వచ్చిన భక్తులందరికీ కూడా చక్కటి హైజీనిక్గా ఉండాలనే ఉద్దేశంతో అన్ని రకాల చర్యలు తీసుకుందామని చెప్పి, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా తిక్కని తినుగా ప్రతి టెంపుల్ని అభివృద్ధి చేయండి, ప్రతి టెంపుల్ కూడా చక్కటి భక్తులకు వచ్చేవాడికి సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్పని, వారికి అన్నదాన సౌకర్యం కానివ్వండి, వసతి సౌకర్యం కానివ్వండి, దర్శనాలు కానీ ఇవన్నీ పూర్తిగా చేయమని చెప్పని మా ముఖ్యమంత్రి గారు మన రివ్యూలో ఈ అనవరం దేవాలయం కూడా రివ్యూ చేశారు. ఇవన్నీ కూడా ఏదైతే ప్రసాద స్కీమ్ కానివ్వండి, ఇతర వేద పాఠశాలలు కానివ్వండి, చాలా ప్రారంభోత్సవాలు, ఓపెనింగ్స్, శంకుస్థాపనలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొచ్చి వీటన్నింటినీ కూడా త్వరితగతిన భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే కూడా పూర్తిగా కూడా దీని మీద